47 ఎవర్ ది డైలింగ్ నంబర్ 4 కామన్ ఉన్న డైలింగ్ ఏ రాకేష్ టచ్ బాక్స్ అదే క్రీమ్ అండి मूवी अच्छा है, मूवी में हीरोइन का एक्टिंग भी अच्छा है। पूरा वो बुक में क्या रहता, वन में वन एक आदमी आता मर जाता, एक आदमी आता मर जाता, मैडम भी जाता, वो बुक देखा, वो देखा पूरा सुपर असली मैडम का एक्टिंग, वो सांग आता आपका एक्टिंग सुपर। नमस्ते अन्ना, ग्रंथालय सिनेमा इपड़े इपड़े चूसे आईपोइंदी अन्ना, सिनेमा वेरे लेवल अन्ना, सीरियसली चेप्तुन्ना अन्ना, वीळ्ळु केक कोशारु, सेम टाइम ई केक अन्ना बागुंटदन्ना सिनेमा, ग्रंथालय मंची ओक लाइब्रेरी अन्ना, सीरियसली चेप्तुन्ना अन्ना, इलांटि सिनेमा చెప్తున్నా ఇంతవరకు నేను చూడలే అంటే ఎందుకు ఇంత సీరియస్ గా చెప్తున్నా అంటే సినిమాలో అంటే హీరో గారు ఎలివేషన్ షాట్స్ ఉంటాయి కొన్ని వేరే లెవెల్ అన్న అబ్బా హీరోయిన్ గారు మేడం ఎక్కడ ఉన్నారు మీరు అన్నా హీరోయిన్ గారు హిందీ ఆమేనా తెలుగులో ఇచ్చి పడేసింది అన్న తెలంగాణ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బా సార్ హీరో సెకండ్ ఇయర్ సార్ పర్లేదు సార్ కేక్ కేక్ ఉన్నా పర్లేదు సార్ నిజం చెప్తున్నా కదన్నా ఎంత బాగా చేసిన అంటే హీరో గారు సార్ మీకు ఇది ఎన్నో సినిమా సార్ థర్డ్ మూవీ కాదు సార్ మీకు పదో సినిమా మాదిరి వేసినారు సార్ సీరియస్లీ చెప్తున్నా మన కమర్షియల్ తెలుగుదో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకొక కమర్షియల్ హీరో దొరికినాడు సేమ్ టైం దీంతో దో నెక్స్ట్ సినిమాతో దో నెక్స్ట్ సినిమాతో నెక్స్ట్ సినిమాతో మా హీరో ఇచ్చి పడేస్తాడు పాన్ ఇండియా లెవెల్లో అది పక్క దో పాటలు హైలైట్ ఫైట్ హైలైట్ కాన్సెప్ట్ హైలైట్ ఒక్కటే మాట కొడితే దిమ్మ తిరిగిపోవాలంటే సినిమాతో అది గ్రంథాలయం సూపర్ కాన్సెప్ట్ అండి నా పేరు నరేంద్ర నాయుడు యాక్టర్ ఈ గ్రంథాలయం మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను ముందుగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ సాయిశివన్ అన్నకు అన్న థ్యాంక్ యూ అన్న అలాగే మా మాస్ హీరో విన్ను మధ్యపాటి బ్రో రాజు భయ్య ఒక మాస్ డైరెక్టర్ మాస్ హీరో కలిస్తే ఎలా ఉంటుందో అదే గ్రంథాలయం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఫుల్ మాస్ ఉంది సాంగ్స్ బాగున్నాయి మంచి ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఉంది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను కంగ్రాట్యులేషన్ సార్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా ఒక థ్రిల్లర్ జానర్ ని కమర్షియల్ ఎలిమెంట్ గా చూపిస్తూ ఒక తీయడం చాలా కష్టము కానీ మంచి చూపెడు ఫస్ట్ హాఫ్ ఏంద్రం ఈ సినిమా అసలు అర్థమైతలేదు అని అనిపించగా సెకండ్ హాఫ్ మాత్రం మాకు అసలు వేరే లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ ఇచ్చి పడేసిండు ఫస్ట్ హాఫ్ చూసి అందరు ఏమనుకుంటారు అంటే అరే ఏంది సినిమా అర్థం కాలేదు అని అనిపిస్తుంది సెకండ్ హాఫ్ ఒక లేప్ పడి ఇచ్చి పడేసిండు సినిమా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా హీరోయిన్ గారు మేము కంగ్రాట్యులేషన్స్ వెల్కమ్ టు ది టాలీవుడ్ ఇండస్ట్రీ మేడం ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది అన్న సాయి శివన్ గారి డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ఈ సార్ని గుర్తుపెట్టుకుంటారు డైరెక్టర్ గారిని మన విన్ను గారు కొత్త పరిచయం అయినారు అసలు స్క్రీన్ ప్రజెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది ఆ కట్అవుట్ చూస్తుంటే ఒక ప్రభాస్ లెక్క అనిపించింది నాకైతే నెక్స్ట్ సినిమా ఇంకా మంచి తీయాలి మంచి కట్అవుట్ ఇట్లా ఇలాంటి మంచి మంచి హీరోస్ రావాలని కోరుకుంటున్నా గ్రంథాలయం తప్పకుండా థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నా శోభడిందండి మేము అనుకున్నట్టుగానే సినిమా జనాలు బాగా ఆదరిస్తున్నారు రెస్పాన్స్ బాగుందండి ఈ రోజున అంటే మనసుకి ఒక అంటే బరువు అయింది ఏదైతే ఉందో ఆ బరువు బాధ్యతలు ఇంకా పెరిగినాయండి ఈ రోజున నాకు తప్పకుండా ఎలాంటి సినిమాలు మీకోసం మరిన్నో చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను అలాగే నాకు అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి అలాగే నా టీం అందరికీ కూడా నేను ఇప్పుడు రుణపడి ఉంటాను అలాగే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఇప్పుడు రుణపడి ఉంటానండి ఎలాంటి మరిన్ని సినిమాలతో మరి అతి త్వరలో మళ్ళీ ముందుకు వస్తున్నాం జై గ్రంథాలయం అందరూ ఈ సినిమా చూడండి కానీ దయచేసి ఎవరు ఈ సినిమాని పైరసీ చేయొద్దు అందరూ థియేటర్లో చూడండి మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో అందరితోనూ చూడండి ఒక్కసారి కాదు రెండుసార్లు చూడండి ఐదుసార్లు చూడండి ఈ సినిమాని నిలబెట్టండి కష్టపడ్డాం భయ్యా सिनेमा निलबेट्टंडी जय ग्रंथालयम मेरी पहली मूवी है बहुत अच्छा लग रहा है बड़े स्क्रीन पे खुद ऑडियंस के साथ देख रही हूँ काफ़ी अच्छा लग रहा है बहुत एंजॉय किया मैंने मूवी
एंड होप करती हूँ कि सब लोगों को अच्छा लगेगा और ब्लेसिंग दीजिएगा कि आगे जाके भी हम अच्छे अच्छे काम कर पाए और अच्छे मूवी कर पाए. अंदर चपेनट्टु फर्स्ट हाफ कोंचेम सस्पेंस लो उन्ना सेकंड हाफ सूपर असलो फाइट सीन्स सूपर असलो मा हीरो गारु अयिते सूपर साई सर डायरेक्शन गुरिंचि इंका चेप्पक्कर्लेदु फुल टू मैसिव हिट अवुतुंदनि कोरुकुंटुन्नाम ग्रंथालय मूवी सो अंदरू कूडा फैमिलीस तो वेल्लि బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడే గ్రంథాలయం మూవీ చూసి వస్తున్నాము. చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఇంకా పార్ట్ టూ ఎలా ఉంటుందో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. న్యూమరాలజీ గురించి డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు డైరెక్టర్ గారు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా చాలా బాగుంది. హీరో గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ పార్ట్, డ్యాన్స్, దానిలో ఉన్న కళలన్నీ ఈ మూవీలో చూపెట్టేశారు. చాలా చాలా బాగుందండి మూవీ. అయితే పక్కా కమర్షియల్ మూవీ, పక్కా హిట్, బ్లాక్ బస్టర్ మూవీ. చాలా చాలా బాగుంది. చాలా సస్పెన్స్గా అనిపించింది, థ్రిల్లింగ్ అనిపించింది. వాట్ నెక్స్ట్ అన్నట్టుగా అనిపించింది. ఆ బుక్ రివీల్ అయినప్పుడు అయితే మాత్రం అసలుకి గూస్ బంప్ సీన్ అండి. చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. నేనైతే పార్ట్ టూ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. చాలా బాగుంది. గ్రంథాలయం, గ్రంథాలయం అన్న సూపర్ ఉందన్న మూవీ. దీంట్లో నాకు బుక్ అంటే ఒక బుక్ తెరిస్తే వన్ బై వన్ చనిపోతారు. ఫస్ట్ హాఫ్ ఏంది ఇలా ఉంది ఇలా ఉంది ఏం అర్థం కాదు. కానీ సేమ్ టైం సీరియస్లీ చెప్తున్నా, ఎందుకంటే మనము చిన్నప్పుడు కొన్ని సినిమాలకు వెళ్ళేవాళ్ళం స్కూల్లో ఉన్నప్పుడు. ఇంట్రెస్టింగ్ అనిపించేది, ఆ విధంగా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది అన్న. ఈ మధ్య కాలంలో నేను ఏ సినిమా చూసినా ఇంటర్వెల్కి బయటకు వచ్చి 10 నిమిషాలు కూర్చొని థియేటర్లకు వెళ్తా. కానీ ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లోనే కూర్చుని అన్న. ఎంత బాగా తీసినన్న డైరెక్టర్ గారు. హీరో గారన్న వేరే లెవెల్ అన్న. అసలు మాస్ హీరో మనకి ఇంకొక మాస్ హీరో దొరికినాడన్న. సీరియస్లీ చెప్తున్నా, ఫైట్ కాల్చిన వాళ్ళు ఫైట్ ఉంది, ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్న. స్టోరీ అయితే సీరియస్లీ చెప్తున్నా హీరో గారు సార్, మీరు ఇన్నాళ్ళు కనపడలేదు సార్ మాకైతే. ఇప్పుడు ఈ సినిమా గ్రంథాలయంలో సార్ మీరు ఒక మంచి లైబ్రరీ. గ్రంథాలయంలో హీరో గారు పక్కనే ఉన్నారు. అసలు ఇరగ తీసేశారు మొత్తం యాక్టింగ్. సూపర్ సూపర్ బాగా చాలా బాగా చేశారు. అసలు సాంగ్లు, చిన్న చిన్న డ్యాన్స్ కావచ్చు, హీరోయిన్తో కాంబినేషన్, లవ్ స్టోరీ, ఆ లిప్ లాగుంటుంది మామూలుగా ఉండదు, అసలు చచ్చిపోబుద్దైంది. ఇది న్యూమరాలజీ గురించి కొత్త కంటెంట్ అండి. ఇది చాలా డిఫరెంట్, కొత్తగా వచ్చింది. సో ప్రతి ఒక్కరూ ఈ మూవీకి వచ్చి ఖచ్చితంగా ఈ కంటెంట్ అంతా అర్థం చేసుకొని మీరు ఇట్లాంటి మూవీస్ చాలా చూడాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇది ఒక్కటే కాదు, పార్ట్ టూ కూడా ఉంది. మూవీ చాలా సస్పెన్స్గా ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. గ్రంథాలయం మూవీ చూసాను. గ్రంథాలయం మూవీ చూస్తే ఒక మాస్ వింటేజ్ అని మూవీ బ్రో చెప్పాలంటే. మూవీ ఫస్ట్లా స్లోగా స్టార్ట్ అయ్యి అలా క్యూరియాసిటీ వాట్నెస్ ఇంటర్వెల్ బ్లాంక్ వచ్చే కొంచెం మనకి సస్పెన్స్ అనిపించి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫుల్ మీల్స్ బ్రో చెప్పాలంటే. ఇంక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. దీనికి పార్ట్ టూ ఉన్నది చెప్పాలంటే. దీనిలో విలనిజం మన ప్రభాకర్ గారు విలనిజం హైలైట్ బ్రో. హీరోకి అతనికి కొన్ని సీన్స్ పడతాయి అబ్బాబ్బా. డి అంటే నువ్వు అండి అని అన్నట్టు పాడడం గ్రేట్ బ్రో. ఇంకా ఆ టైటిల్ చూస్తే గ్రంథాలయం అంటే ఏదో సాఫ్ట్ మూవ్ అనుకున్నాను. వెళ్ళాను కానీ థియేటర్లో ఇచ్చి పడేశారు బ్రో. మా ఒక ఆర్టిస్ట్ తను ఇచ్చిన క్యారెక్టర్ని బాగా ఫుల్ఫిల్ చేశారు. హీరోని గారు అయితే తన లవ్ ట్రాక్ కానీ తన క్యారెక్టర్స్ బాగానే ఫుల్ఫిల్ చేశారు. మూవీలో కంటెంట్ ఉంది బ్రో, పక్కా హిట్ అవుతుంది. మూవీ బ్లాక్ బస్టర్ కొట్టినట్లే. థ్యాంక్ యూ బ్రో. గ్రంథాలయం మూవీ మూవీ మాత్రం సూపర్ ఉందా అన్న. మూవీ మాత్రం సూపర్ ఉందన్న. డైరెక్షన్ మాత్రం తోపన. అది సినిమా లోపలికి పోయి వస్తే ఖాళీ మెంటల్ అయిపోవాలన్న. ఖాళీ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. చాలా బాగుందన్న సినిమా. మళ్ళీ రావాలనిపిస్తుంది అన్న సినిమా. కానీ సినిమా ఇంకో షో లేదనమాట అన్న. అందరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా వచ్చి చూడొచ్చు అన్న. చాలా మంచి మూవీ అన్న, చాలా బాగుంది అన్న. గ్రంథాలయం మూవీ అన్న. ఇది కాదన్న కావాల్సింది. ఆ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ అన్న బరాబర్ తీసులన్న. ఫస్ట్ హాఫ్ అలా స్లోకి వెళ్తే సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చిపడేసినా అసలు ఆ యాక్టింగ్కి ఆ రోలింగ్కి. హీరో గారి ఫైటింగ్ సీన్స్ మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టిపడేసిందన్న. అసలు హీరోయిన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేని బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఈ వీక్లో బరాబర్ మంచి మూవీ ఇదే బ్రో గ్రంథాలయం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బ్లాక్ బస్టర్ మూవీ సూపర్గా ఉంది బ్రో. అందరు రావాలా గ్రంథాలయం చూడాలా. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడే గ్రంథాలయం సినిమా చూసి వచ్చిన అన్న. సినిమాలో బీజిఎమ్స్ ఫైట్స్ అయితే వేరే లెవెల్ అన్న. ఇట్లాంటి సినిమా తెలుగులో రిలీజ్ అవ్వడం చాలా గ్రేట్. హీరో అయితే చింపేసిండు, విలన్ అయితే ఇంకా ఎక్సలెంట్ చేసిండు. ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావాలన్న. ఇంకా ఇది ఇంకా 2 ఉందంట, 2 కోసం వెయిట్ చేస్తున్నా అన్న. సినిమా అయితే హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అయితే సూపర్ ఉందన్న. ఫైటింగ్ మంచిగా ఉందన్న. హీరోయిన్ అయితే చెప్పలేమిగా, అంత సూపర్ ఉంది. కాన్సెప్ట్ అంటే మంచిగా ఉందన్న, సూపర్ మొత్తం.
అన్న గ్రంథాలయం మూవీ అండి, గ్రంథాలయం లాగా ఉంది, అసలు చాలా సూపర్ అండి. హీరో గారు ఇందులో 3 వేరియేషన్స్ ఇచ్చారు, ఒకటి క్లీన్ షేవ్, ఒకటి నార్మల్ లుక్, రఫ్ లుక్, అసలు సూపర్. నాకైతే కొంచెం ఆర్ఎక్స్ అండ్ కార్తికేయ లాగా కనిపించాడు హీరో గారు. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి సాంగ్స్. ఫైట్స్ మాత్రం బాబోయ్ చాలా పిక్స్ ఫైట్స్ మన పెద్ద మూవీలా ఉంది. అసలు హీరో గారికి కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. అసలు నాకైతే చాలా సూపర్ అండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వెల్యుయేషన్స్ డైరెక్టర్ హీరో గారు డైరెక్టర్ చాలా కష్టపడి చేశారండి. గ్రంథాలయం మూవీ చాలా సూపర్, ఇందులో అసలు సస్పెన్స్ థ్రిల్లింగ్ చాలా బాగుందండి. మూవీ మాత్రం సూపర్.